ప్రపంచకప్ 2023లో టీమిండియా మరో సంచలనానికి నాంది పలికింది. పూణే వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో కోహ్లీ, గిల్, అయ్యర్ తగ్గేదేలే అని శ్రీలంక బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపిస్తే, ఆ తర్వాత బౌలింగ్ లో షమీ, సిరాజ్, బుమ్రా అసాధారణ బౌలింగ్ తో రచ్చలేపి రఫాడించారు. భారత బ్యాట్స్మెన్ శ్రీలంక బౌలర్లకు బాహుబలి సినిమా చూపిస్తే, భారత బౌలర్లు 15 బంతులతో శ్రీలంక వికెట్లు వాయు వేగంతో పడగొడుతూ ఆ జట్టుకు కేజీఎఫ్ సినిమా చూపించి ఊచకోత కోశారు. దీంతో శ్రీలంక జట్టు 302 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 4వ భారీ ఓటమి. శ్రీలంక జట్టు ఎప్పుడూ కూడా టీమిండియాపై ప్రపంచకప్లలో ఎప్పుడూ ఇంత తక్కువకు అవుట్ అవ్వలేదు. 2003లో 109 పరుగులకు అవుట్ అయిన శ్రీలంక 20 ఏళ్ల తర్వాత ఈ మ్యాచ్ లో 55 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇంత తక్కువ స్కోర్ కు ఆలౌట్ అవ్వలేదు. శ్రీలంకకు తన వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 2వ అత్యల్ప స్కోర్. అలా ఈ మ్యాచ్ లో శ్రీలంక దారుణంగా ఓడిపోవడమే కాకుండా పరుగు కూడా పోగొట్టుకుంది. టీమిండియా ఏమో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో మన ఆటగాళ్ల సూపర్ విధ్వంసం నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఏ ఆటగాడి ఆట తీరు మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో గెలుపుతో టీమిండియా అఫీషియల్ గా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా పాయింట్స్ టేబుల్లో కూడా ఈ మ్యాచ్ ద్వారా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అదేంటంటే టీమిండియా వరుసగా 7 మ్యాచ్ల్లో గెలిచి 14 పాయింట్స్ తో ప్లస్ 2.102 నెట్ రన్ రేట్ తో సౌత్ ఆఫ్రికాను కిందకి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఇండియా నిలిచింది. ఇక శ్రీలంక ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతోంది. 358 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. నిప్పుడు చెరిగే బంతులు విసిరి శ్రీలంక బ్యాట్స్మెన్ కు పీడకలను మిగిల్చారు. మొదటి ఓవర్ నుండి భారత బౌలర్లు శ్రీలంక భరతం పట్టడంతో ఆ జట్టు బెంబేలెత్తిపోయింది. అసలు ఎందుకురా ఈ ప్రపంచకప్ ఆడుతున్నామని ఆ ఆటగాళ్లు తలబాదుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మొదటి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ పాతం నిస్సంకను అవుట్ చేయగా, 2వ ఓవర్లో ఓపెనర్ కరుణరత్నే వన్ డౌన్ బ్యాట్స్మెన్ కుషాల్ మెండిస్ ను సిరాజ్ పెవిలియన్ పంపించాడు. దీంతో శ్రీలంక జట్టు 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ షాక్ నుండి కోలుకోకముందే సిరాజ్ 4వ ఓవర్లో మంచి ఫామ్ లో ఉన్న సమర విక్రమాన్ని కూడా అవుట్ చేశాడు. ఈ దెబ్బకు శ్రీలంక జట్టు 3 పరుగులకు ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. ఈ షాక్ నుండి తేరుకుందామని శ్రీలంక బ్యాట్స్మెన్ కొద్దిగా ప్రయత్నిస్తుండగానే షమీ 10వ ఓవర్లో మరో 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో యాంజలో మాథ్యూస్ కు షమీ బౌల్ చేసిన మ్యాజిక్ డెలివరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచ్ లో 5 శ్రీలంక బౌలర్లు డకౌట్ అయ్యారు. 2 బ్యాట్స్మెన్ ఒకే ఒక్క పరుగు చేశారు. దీన్ని బట్టి మన వాళ్ళు ఏ రేంజ్ లో బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక ఓపెనర్లు 2 డకౌట్ అవ్వడం ఇది 2వసారి. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 2 ఓపెనర్లు ఒకే మ్యాచ్ లో డకౌట్ అయిన చెత్త రికార్డు కూడా శ్రీలంకనే దక్కించుకుంది. శ్రీలంకపై షమీ 5 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 3 వికెట్లు, బుమ్రా, జడేజా చెరకు వికెట్ పడగొట్టారు. ఇదే క్రమంలో పలు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో 45 వికెట్లతో షమీ మొదటి స్థానాన్ని ఈ మ్యాచ్ ద్వారా దక్కించుకున్నాడు. దీంతోపాటు వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా 3 మ్యాచుల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు, 1 కంటే ఎక్కువ సందర్భాల్లో ఈ ఘనత దక్కించుకున్న 2వ బౌలర్ గా షమీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో పాక్ బౌలర్ వకార్ యూనిస్ ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్లు దక్కించుకున్న బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ తో కలిసి మొహమ్మద్ షమీ మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్లలో 5 వికెట్లు దక్కించుకున్నారు. అంతేకాకుండా టీమిండియా తరపున వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు 5 వికెట్లు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో షమీ 4 సార్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ తీసి శ్రీలంక బౌలర్ మధు శంకర్ భారత్ జట్టును ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ టోర్నమెంట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి దిల్సన్ మధుశంకర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇటువంటి సమయంలో వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీతో కలిసి గిల్ భారత ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ కలిసి శ్రీలంక బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. కోహ్లీ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా గిల్ మాత్రం దూకుడుగా ఆడుతూ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. కొద్దిసేపు తర్వాత కోహ్లీ కూడా గేర్ చేంజ్ చేయడంతో భారత స్కోర్ వేగం పెరిగింది. ఈ భాగస్వామ్యాన్ని వేరు చేయడానికి శ్రీలంక బౌలర్లు చేయని ప్రయత్నం లేదు. అయినా కూడా వీరిద్దరూ ఎక్కడా వారికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ఆడుతూ జట్టు స్కోరును పెంచుకుంటూ పోయారు. ఇదే క్రమంలో
ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని సెంచరీల వైపుగా పరుగులు తీశారు. ఇద్దరు సెంచరీలు చేయడం లాంఛనమే అనుకుంటున్న సమయంలో దిల్సన్ మధుశంకర్ మరోసారి భారత్ జట్టుని దెబ్బతీశాడు. గిల్ను తెలివిగా బోల్తా కొట్టించి అతని సెంచరీ పూర్తిగా కాకుండా 92 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఇక కోహ్లీ అయినా సెంచరీ సాధిస్తాడు అనుకుంటున్న తరుణంలో కోహ్లీ కూడా 88 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక అక్కడి నుంచి శ్రేయస్ అయ్యర్ షోమెన్ గా మారిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలిస్తూ స్కోర్ వేగాన్ని అమాంతం పెంచేశాడు. రాహుల్ తో కొద్దిసేపు, సూర్య జడేజాలతో కొద్దిసేపు భాగస్వామ్యాలు నెలకొల్పి భారత స్కోర్ 300 పరుగులు దాటడంలో దోహదపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ ఆడిన ఆట తీరుకు శ్రీలంక బౌలర్లు మరోసారి నిస్సహాయులుగా మారిపోయారు. అయ్యర్ మాత్రం బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తూ విధ్వంసం సృష్టిస్తూ శ్రీలంకపై విరుచుకుపడ్డాడు. దీంతో 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 8 వికెట్ల నష్టానికి 357 పరుగులకు చేరింది. రవీంద్ర జడేజా 24 బంతుల్లో 146 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 56 బంతుల్లో 147 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దిల్సన్ మధుశంకర్ అద్భుత బౌలింగ్ తో 5 వికెట్లు తీగా చమీరా 1 వికెట్ తీశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.